హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. మీకోసం మా కబుర్లు. ఇవాళ మన ఛానల్లో కుకుంబర్ ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ హోల్ ప్రొసీజర్ మీరు వీక్లీ వన్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పార్లర్లో చాలా మనీ స్పెండ్ చేసే బదులు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది, అలాగే స్కిన్ గ్లో అవుతుంది, స్కిన్లో ఉన్న ఆయిలీనెస్ తగ్గుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి స్క్రబ్. ఒక కుకుంబర్ని స్లైసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్లైస్ తీసుకొని దానిపైన కొద్దిగా షుగర్ స్ప్రెడ్ చేసుకోండి. లేదంటే కొద్దిగా షుగర్ని ఒక కప్లోకి తీసుకొని కుకుంబర్ స్లైస్ని షుగర్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు జెంటిల్గా ఫేస్ పైన రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్, డర్ట్, ఇంప్యూరిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఈ ప్రొసీజర్ని మీరు 10-15 మినిట్స్ వరకు చేయొచ్చు. షుగర్ మంచి ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. అలాగే మీకు కావాలంటే దీనిలోనే కొంచెం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఇదే విధంగా 10-15 మినిట్స్ మీరు స్క్రబ్ చేసుకోండి. ఇప్పుడు కూల్ వాటర్తో ఇదంతా వాష్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఫేస్ పైన ఉన్న స్కార్స్ని రిమూవ్ చేసేస్తుంది, ఎందుకంటే కుకుంబర్లో న్యాచురల్ బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి మసాజ్. దీనికోసం కుకుంబర్ ఐస్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. కుకుంబర్ తీసుకొని దాన్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. లేదా ఆల్టర్నేటివ్గా మీరు కుకుంబర్ని పీసెస్గా కట్ చేసుకుని ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ జ్యూస్గా చేసుకోవాలి. మీరు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకున్న కుకుంబర్ జ్యూస్ని ఐస్ క్యూబ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ ట్రేని ఫ్రీజర్లో పెట్టుకొని కంప్లీట్గా ఫ్రీజ్ అవ్వనివ్వాలి. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఫేస్ పైన రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేయడం వల్ల ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అలాగే స్కిన్ యంగ్గా హెల్దీగా కనిపిస్తుంది. డల్ స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది, అలాగే మన స్కిన్ పైన ఉన్న ఆయిలీనెస్ తక్కువైపోతుంది, న్యాచురల్గా గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాసేపు మసాజ్ చేసుకుని నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ప్యాడ్ డ్రై చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేయాలో చెప్పేస్తాను. థర్డ్ స్టెప్ వచ్చేసి కుకుంబర్ ఫేస్ ప్యాక్. ఈ కుకుంబర్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీరు 2 స్పూన్స్ ఆఫ్ ఫుల్లర్స్ ఎర్త్, అంటే ముల్తాని మిట్టి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ తీసుకోండి. ఇందులోనే 1 స్పూన్ ఆఫ్ కుకుంబర్ వాటర్, ఇందాక మనం తయారు చేసుకున్న జ్యూస్ ఉంది కదా కుకుంబర్ జ్యూస్, ఆ కుకుంబర్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కుకుంబర్ జ్యూస్ ప్లేస్లో మీరు రోజ్ వాటర్ ఆప్షనల్గా యాడ్ చేయండి, లేదంటే 1 స్పూన్ యోగర్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసి బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఇది ఫేస్ పైన ఫేస్ ప్యాక్ లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 10 మినిట్స్ పాటు వదిలేసి ఆ తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. ముల్తాని మిట్టి అలాగే కుకుంబర్ రెండు కూడా ఓపెన్ పోర్స్ని టైట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, అలాగే న్యాచురల్ గ్లోని ఇన్స్టెంట్గా ఇస్తాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కుకుంబర్ టోనర్. ఈ టోనర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కుకుంబర్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకోవాలి. ఈ జ్యూస్ని స్ట్రెయినర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకొని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని మీరు డైలీ యూజ్ చేయొచ్చు. ఇది మంచి న్యాచురల్ టోనర్ లాగా అలాగే యాస్ట్రింజెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో మీరు ఇది వీక్లీ వన్స్ కనుక చేసినట్లయితే విజిబుల్ డిఫరెన్స్ అనేది మీకే తెలిసిపోతుంది.
ఏదైనా చిన్న ఒకేషన్స్, ఫెస్టివల్స్ అలా ఉన్నప్పుడు పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా ఇలా ఫేషియల్ చేసుకోండి. ఈ కుకుంబ ఫేషియల్ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది.